దగ్గర యూజ్ చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, అలాగే వెబ్ ఛానల్స్ వారికి, మా సోదరులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మా కుటుంబ సభ్యులు, మా శివాజీ రాజా గారు, అలాగే శ్రీకాంత్ గారు, రాజీవ్ గారు, బెనర్జీ గారు, నాగినేడు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతరత్ర ఉన్న మా మిత్రులందరూ, అలాగే రఘుబాబు గారు, అందరికీ నేను ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం మొదలు పెట్టాలంటే మంచి మనసు ఉండాలి, మంచి హృదయం ఉండాలి. చాలామంది ఏదో మాటలు మాట్లాడతారు, కానీ నేను చూసినంతవరకు ఇదే హైదరాబాద్లో చంద్రలేఖ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మురళీమోహన్ గారు 5,000 కట్టండి సభ్యత్వం ఇస్తారంటే నేను సిగ్గుపడినా. నేను గర్వంగా చెప్పుకుంటాను, 5,000 కట్టే స్తోమత లేదు, నేను కట్టలేనప్పుడు. అలాంటిది నేను 2 ఏళ్ళ క్రితం 1,00,000 రూపాయలు కట్టి కార్డు తీసుకున్నానంటే అది మా వల్లే సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కుటుంబం మన కుటుంబం మహా అంటే దీంట్లో 800 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చూడవలసినటువంటి రాజకీయాలు కాదండి ఇది. మనం ఏది పడితే అది మాట్లాడక మన కుటుంబంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఒక ఈసీ మెంబర్గా ప్యానల్లోకి రావటం, మంచి పనులు చేస్తున్నారు, విచ్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అనంటే నాకు శివాజీ రాజా గారి స్కూలు మంచి స్కూల్ అనిపించింది. సో ఒక స్టూడెంట్గా నేను వచ్చి వాళ్ళతో పాటు అడుగులు అడిగేస్తూ మంచి కార్యక్రమాలకి మా వంతు సపోర్టుగా ఉండాలి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నారంటే ఒకే మాట, ఎక్కడో భీమవరం దగ్గర ఉన్నటువంటి ఊర్లో శారద గారని మన హాస్య నటుడు సీనియర్, ఆయన ఒక మాట చెప్పారు, ఒరే శివాజీ, నేను ఆయనతో మాట్లాడే దగ్గర 12 సంవత్సరాలు అయిందండి. ఆయన ఒక మాట్లాడి మంచి పనులు చేస్తున్నాడు రా శివాజీ రాజా, పక్కన శ్రీకాంత్ గారు, ఆ టీం అందరూ అద్భుతంగా చేస్తున్నారు, పేద కళాకారులకు బ్రహ్మాండంగా ఈ రోజున ఒక వసతి ఏర్పడుతుంది, పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని రంగాల్లో అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటున్నారు, వాళ్ళకి మనం తప్పకుండా చేయూతనివ్వాలి, వీలైతే నువ్వు కూడా ఈసీ మెంబర్గా దాంట్లో జాయిన్ అవ్వు అని చెప్పి తను చెప్పడం జరిగింది. సో మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో ఉంది ఈ టీము, కానీ ఒక్క అవకాశం అంటారు, నాకు అర్థం కాదు. కృష్ణవంశీ తీశాడు ఖడ్గం అనే సినిమాలో, ఒక్క ఛాన్స్ అని ఒక ఛాన్స్ ఇచ్చావు నీకు జనరల్ సెక్రటరీ. ఇది ప్రెసిడెంట్ కన్నా చాలా పవర్ఫుల్ జనరల్ సెక్రటరీ. జనరల్ సెక్రటరీ మీకు ఇస్తే అసలు మీకు అటెండెన్సే లేదు, మీరు పరీక్ష ఎలా రాస్తారు చెప్పండి మామూలుగా. అలాంటిది మీకు భూమి వేసేసిన ప్రెసిడెంట్ ఇస్తే నాకేమండి, మీరు ఏదైనా చేస్తే, ఒక ఎక్కడైనా మీరు ఏదైనా పని చేసినా, మీరు ఏదైనా పార్టిసిపేషన్ ఉన్నా, ఏదైనా చేస్తే మీకు ఏదైనా అర్హత ఉండొచ్చు. నాకేమండి అంటే మిమ్మల్ని మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేస్తే మా మూవీ అసోసియేషన్ మొత్తం ఛానల్ దగ్గరికి తీసుకెళ్తారు మీరు. ఈ రోజున జరిగేది గుట్టుగా ఇక్కడ జరుగుతుంది, చక్కగా జరుగుతుంటే. ఇప్పుడే ఏబిఎన్లో ఏదో వచ్చిందంట రోహిణి శాస్త్రి గారు అని చెప్పి, మనకి మద్రాసులో ఇదివరకు పురోహితులు ఉండేవారు, అక్కడ మనకి ముహూర్తాలు పెట్టేవారు రామారావు గారు ఉన్న కాలం నుంచి. వాళ్ళ అబ్బాయిలు ఫోన్ చేసి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భారతదేశానికి తెలియవలసిన అవసరం ఏముంది, మూవీ అసోసియేషన్ ఎలక్షన్ ఇది, దీన్ని వెళ్ళిపోయి శివ. నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, ఏ రోజు నేను ఆయనతో పాటు ట్రావెల్ చేసే శివాజీ గారితో నాకు వేషాలు లేనప్పుడు కూడా ఫస్ట్ సీరియల్ నా మీద ఆయన మెయిన్ క్యారెక్టర్, నేను ఒక మెయిన్ క్యారెక్టర్ సినిమాలాగా తీశాడు, ఆదుకున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి నోటంట నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, శ్రీకాంత్ గారు కానీ శివాజీ రాజా గారు కానీ ఏ రోజు నిబద్ధత లేకుండా, నిలకడ లేకుండా ఏది పడితే అది మాట్లాడే మనుషులు కాదండి. ఎందుకంటే ఆయన ఎంత బాధ ఉంటే, నిన్న TV9లో చూసాం, ఒక క్లిప్పింగ్ చేశారు, పక్కన జీవిత గారు, నరేష్ గారు కూర్చుండి ఒక వెటకారంగా ఒక వ్యంగ్యంగా ఆయన మాట్లాడే మాటలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎదట వ్యక్తికి ఎంత బాధ ఉందంటే, నేను కానీ తప్పు చేస్తుంటే నేను గుండె గీయించుకుని వెళ్ళిపోతాను, నేను భగవంతుడు సాక్షిగా చెప్పలే, నా పిల్లలు సాక్షిగా అని ఎవరూ చెప్పరండి. మరి మీరు ఇండి చేసాం, మేము ఇండి చేసామంటారు మా గోవిందరావు గారు అనే ఒక మెంబరు ఆయన ఎండి చేశాడు అనేది సభ్యులందరికీ తెలుసు. ఈ రోజున మరి మీరేం చేశారు చెప్పండి, మీరేం చేశారు, మా అమ్మగారు చేశారంటారు. మీ అమ్మగారు చేసింది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు మీ అమ్మగారు. మీ అమ్మగారి గురించి ఇక్కడ కాదు, నేను ఒట్లు నమ్మను, నాకు అసలే జుట్టు లేదు, నేను గుండు కొట్టించుకుంటే మన త్వరలో నాకు ఇంటికలు రావు, ఇవండి మాట్లాడేది మనం. అంటే ఎంత వెటకారంగా ఉంది సభ్యత్వం. మళ్ళీ మీరే అంటారు ఏంటి, 10వ తారీఖున ఎలక్షన్ అయిపోతుంది, 11వ తారీఖు నుంచి కౌలించుకుంటాం, ముందు పెట్టుకుంటామని, ఇవన్నీ ఎందుకు? విచ్ స్టేట్మెంట్ యు ఆర్ గివింగ్, రాంగ్ స్టేట్మెంట్ గోయింగ్ ఆన్ పబ్లిక్. ఇది పబ్లిక్కి వెళ్ళవలసిన అవసరం లేదండి, ఇది ఓన్లీ మా కుటుంబ సభ్యుల వ్యవహారం. మన సిస్టమ్స్ మనం బాగు చేయాలని, మనం బాగుపడాలని కోరుకునే
వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఇక్కడ రెండోసారి శివాజీ రాజా గారు ఇక్కడ రావటం, ఆ ఈ ప్యానెల్లో ఇంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళందరినీ మనం గెలిపించుకుందాం. ఏదో జరిగిపోయిందని ఒక వ్యక్తి అంటాడు, ఏదో కుట్ర జరిగిందని ఒకటి చెప్తానండి ఉదాహరణగా. మా తాడేపల్లిగూడెంలో వినాయక చవితి ఉత్సవాలు జరిగినప్పుడు కమిటీ ఏమంటారంటే, ఒరే మీ వార్డుకి ఏమైనా బాగు చేసుకుంటారంటే మేము ఏదైనా సపోర్ట్ చేస్తామని. దట్ టైం కృష్ణవంశీ అక్కడ ఉండేవాడు ఆ ఊర్లో. సరే అండి, మేము ఏదో అక్కడ నుంచి రాజమండ్రి నుంచి ఎన్టీఆర్లు కానీ ఏఎన్ఆర్ కానీ తెచ్చుకుంటాం, రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టుకుంటాం అండి అంటే, సరే అని చెప్పి కాంట్రాక్ట్ ఒక 20,000 ఇచ్చేవారు. ఏది ఆ వార్డు బాగు చేసుకోవటానికి. వాడు దాని మీద 30,000 సంపాదించుకోవచ్చు, అది మనకు అనవసరం. ఇక్కడ జరిగింది ఏంటంటే 1,00,000 ఇచ్చారు, అగ్రిమెంట్ అయిపోయింది. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చిరంజీవి గారు కూడా తెప్పించుకుని చూశారు. ఏమీ లేదని క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తి మీద బురద చల్లటం మీ యొక్క విఘ్నతకే వదిలేసాం. మమ్మల్ని లాగేశారు బయటకని జీవిత గారిని, ఎవరు ఎవరిని లాగట్లేదని ఎవరు లాగుతారు? మీరేదో మాట్లాడుకుంటున్నారు తప్పితే ఎందుకు మళ్ళీ అన్ని ఛానల్స్గా తిరగవలసిన అవసరం లేదు. సో మంచి ఎక్కడుంటే మనుగడ ఎక్కడ ఉంటుంది, మనుగడ ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడే ఉంటుంది. లెట్ అస్ ఓట్ ఫర్ శివాజీ రాజా ప్యానల్ ఫర్ ఒక మంచి అభివృద్ధి రావాలి. మూవీ అసోసియేషన్కి మాకు కూడా ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ మాకు గోల్డ్ ఏజ్ హోమ్ ఉంది అని గర్వంగా ప్రతి ఒక్క సభ్యుడు చెప్పుకునే రోజు రావాలంటే ఈ ప్యానల్కి మనం మీ యొక్క సహకారం. సభ్యులందరికీ తెలుసు మేమేమీ బ్లఫ్ చేయట్లేదు, జరిగిన వాస్తవాలు చెప్తున్నాం. సో ఎవరి మీద మాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. మేము ప్రెస్ మీట్ కూడా ఇదే ప్రెస్ మీట్, ఇంకో ప్రెస్ మీట్లు ఏం లేవు. సో మీరు రండి, చక్కగా మన కుటుంబాన్ని నిలబెట్టండి, మన శివాజీ రాజా గారి ప్యానల్కి అత్యధికమైన మెజార్టీని ఇచ్చి మూవీ అసోసియేషన్ సభ్యులంటే ఒక క్రమశిక్షణ గల ప్యానల్ శివాజీ రాజా గారు అని చెప్పి మరొకసారి మనం గెలిచిన రోజు చెప్పుకుందామని చెప్పే సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శివాజీ గారికి కానీ ఇతర సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.